పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంజం మీనం. పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు మీనరాశిలోనికి వస్తూ ఉంటాయి. ఈ మీనరాశి వారికి మనం పరిస్థితులను చూసినప్పుడు సప్తమ చంద్రుడితో ప్రారంభమవుతున్నారు అష్టమ చంద్రుడు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం ఈ మీనరాశి వారికి ఉంది. అదేవిధంగా ఈ మీనరాశి వారికి ఆరో ఇంట్లో అంటే షష్ఠ స్థానం అయినటువంటి రవి యొక్క స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు ఈ ఆరో స్థానంలో గ్రహస్థితి చాలా మంచిది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నటువంటి శాస్త్ర వచనం ప్రకారం ఆరులో ఉన్నటువంటి రవి ధరధాన్యాది వృద్ధిని కలగజేస్తారు. ఏ పని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యేలా చూస్తూ ఉంటారు. ఆరులో కుజుడు కూడా చాలా మంచివారు, ఆరో ఇంట్లో శుక్రుడు చాలా మంచివారు. ఉన్నతమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది, కానీ చంద్రుని యొక్క స్థితి బాగోలేదు. ముఖ్యంగా మీనరాశి పూర్ణ జలరాశి కాబట్టి చంద్రుని పరిస్థితి బాగాలేనప్పుడు, ఆయన పంచమాధిపత్యాన్ని వహిస్తూ ఉన్నప్పుడు కొంత నీళ్లకు సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. గణపతి యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి, గణపతి యొక్క నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ యొక్క పిల్లలు కుంభ మీనరాశుల్లో ఉన్నారో వాళ్ళ పట్ల జాగ్రత్త వహించాలి, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండాలి. ఈ అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు వచ్చినటువంటి బుధ, గురు, శుక్రవారాల్లో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చపల చిత్తంతో వ్యవహరిస్తూ ఉంటారు, కానీ వారం యొక్క ప్రారంభంలో ఉన్నతంగా ఉంటారు, భక్తిగా ఉంటారు. ఈ చపల చిత్తమైనటువంటి మనస్తత్వ నివారణ కోసం ఖచ్చితంగా మనం చంద్రశేఖరాష్టకాన్ని పఠించాలి, రుద్రపారాయణ చేస్తూ ఉండాలి. వీలుంటే ఒక కేజీ బియ్యం ఎవరికైనా దానం ఇవ్వండి, లేదు మీ శక్తి కొలది దానం ఇస్తూ ఉండండి. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ముఖ్యంగా ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండండి, లేదు ఈ చంద్రుడికి సంబంధించిన ఆరాధనతో పాటు రుద్రాభిషేకం కానీ ఈశ్వరునికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ చేయించుకుంటూ ఉండడం వల్ల పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.